ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. కీర్తనల గ్రంథము 25:8. సహోదరి సహోదరులారా, దావీదు ఈ మాట పలుకుతున్నాడు. దేవుడు ఎలాంటివాడో, ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేర్చుకోవడానికి మనుషులు సమ్మతిస్తే తన మార్గాలను ఎవరికైనా నేర్పడం ఆయనకెంతో ఇష్టం. అందుకే దావీదు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని ప్రార్థిస్తున్నాడు. విశ్వాన్ని సృష్టించిన వానికి ప్రతి మనిషి చేయవలసిన ప్రార్థన ఇది. గందరగోళం, పాపంతో నిండి ఉన్న ఈ లోకాన్ని ఈ ప్రార్థన ఎంతగా మార్చివేయగలదో కదా. ఇలాంటి మనఃపూర్వకమైన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. ఈ కీర్తనలో దేవుడు ఎలాంటి వారికి నేర్పిస్తాడో కనిపిస్తుంది. విశ్వాసులకు, వినయ మనస్కులకు, దేవుడంటే భయభక్తులు గలవారికి, చివరికి పాపాత్ములకు సైతం ఆయన తన మార్గమును గూర్చి ఉపదేశించునని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు జాలి తలచి పాపాత్ములకు ఉపదేశించకపోతే మనలో ఏ ఒక్కరికి సత్యం తెలిసేది కాదు. అయితే దేవుడు తన శత్రువులను మిత్రులుగా చేసుకోదలచి వారి పట్ల దయచూపుతాడు. దేవుని బోధ మనకు అవసరం లేదనుకుంటే మనం ఆధ్యాత్మిక సత్యాల గురించి అజ్ఞానంలోనూ అంధకారంలోనూ ఉండిపోతే ఆశ్చర్యం లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనే ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని. ప్రియులారా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలే అనగా, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయు వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఉత్తముడవును యథార్థవంతుడవునై ఉన్నావని, నీ మార్గమును గూర్చి నీవు పాపులకు ఉపదేశించదువని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మేము నీ మాటలను అంగీకరించి నీ ఆజ్ఞలను మా యొద్ద దాచుకొని జ్ఞానమునకు మా చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించి తెలివికై మొరపెట్టి వివేచనకై మనవి చేసి
వెండిని వెతికినట్లు దాన్ని వెతికి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికి, నీయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మేము గ్రహించుటకు నిన్ను గూర్చిన విజ్ఞానము పొందుకొనుటకు సహాయము దయచేయమని, నీతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు కృపచూపమని, నీ రక్తము చేత కడిగి మాలో ప్రతి ఒక్కరిని పవిత్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.